ఇంకా మీ పర్సనల్ గా సినిమాల్లో కూడా ట్రై చేసినారు, ఒకటైతే చెప్పినారు కానీ సినిమాల్లో చాలా మంది అమ్మాయిలకి కమిట్మెంట్ అడుగుతారు, చాలా వరకు కూడా కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఇస్తారు, దానికి లొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, మీరేం చెప్తారు? అది అలా పర్సనల్ విషయం, అంటే కొంతమందికి చాలా డెస్పిరేషన్ ఉండొచ్చు, నాకు ఈ మూవీ ఎలాగైనా కావాలి, నేను సినిమాలోకి ఎలాగైనా చేరాలి, నేను ఏమైనా చేస్తాను దాని గురించి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. సో అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు కంఫర్టబుల్లో వాళ్ళు చేసుకుంటారు, నేను కంఫర్టబుల్ కాదు నేను చేయను. సో నేను అంటాను, జెన్యున్గా ఎవరైతే టాలెంట్ చూస్తారో వాళ్ళే నా దగ్గర దేవుడు, లేకపోతే నేను రెస్పెక్ట్ చేయను ఎంత డైరెక్టర్ అవని, చిన్న చూపుతో చూస్తాను నేనే. సో మిమ్మల్ని ఎవరైనా డైరెక్ట్ గా కమిట్మెంట్ అడిగారా? మీకు చెప్పాను కదా. సో అది కాకుండా లేదు, ఇంకెవరు ఇంకోసారి వెళ్ళంటే ఖచ్చితంగా అడిగేవారేమో. సో మీ ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ అంటే కో ఆర్టిస్టులు ఎవరైనా ఆర్టిస్టులు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే చెప్పినారా ఎవరన్నా మీకు ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడుగుతారు ఇవ్వాల్సిందే అని? మేబీ ఉండొచ్చు కానీ ఎవరు నాతో మాట్లాడలేదు. మీరేం చెప్తారు అంటే చాలా మందికి ఛాన్సెస్ వస్తూ ఉంటాయి యాక్టింగ్ లో, వాళ్ళందరూ టాలెంట్ తోనే వెళ్ళిన వాళ్ళు ఉంటారా లేకపోతే ఇలాంటి త్రూ కూడా వెళ్ళిన వాళ్ళు ఉంటారా? ఇలా కూడా వెళ్ళారు, ఎందుకంటే నేను అందరికి, నేను మూవీస్ చూస్తాను కదా, అందరు పెద్ద తోపులాగా అంటే యాక్టింగ్ చేయరు కదా, సో అప్పుడు తెలుస్తుంటది. ఓకే, నామకే వాసే చేస్తుంటారు, యాక్టింగ్ రాని వాళ్ళు యాక్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అట్లా ఉంటుంది అంతే. సో వాళ్ళందరూ ఆ బ్యాచ్ గెస్, షోర్ గా ఎలా చెప్తాం తెలియదు కదా మనకి, ఉండొచ్చు మేబీ. సో ఇంట్లో అన్నారా వద్దు, మదర్ కూడా పక్కన ఉన్నారు కదా ఆ రోజు, సో ఇంకోసారి వద్దు ఇంకా యాక్టింగ్ అని చెప్తున్నారా? అప్పుడు అని సార్, ఇంకా నేను ఫ్లయింగ్ లోకి వెళ్ళిపోయాను. సో కానీ మీ కళ మాత్రం అలాగే ఉండిపోయింది, యాక్టర్ అవ్వాలన్న కళ. అందుకే ఇప్పుడు ట్రై చేస్తున్నా, ఎవరైనా నా టాలెంట్ ని గుర్తుపట్టి నన్ను మళ్ళీ అవకాశం ఇస్తే, నేను నార్త్ ఇండియన్ అయ్యేంత మంచిగా తెలుగు మాట్లాడుతున్నాను, సో ఇట్స్ యాడెడ్ అడ్వాంటేజ్ కదా ఎప్పుడైనా, ఇంకా దేనికి భయపడను మాట్లాడడానికి. సో నా టాలెంట్ ఎవరైనా చూసి నాకు ఛాన్స్ ఇస్తే డెఫినెట్లీ తీసుకుంటాను. ఇప్పుడు వెళ్ళినప్పుడు టాలెంట్ చూసి ఇచ్చినా కూడా వెళ్ళిన తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి, ఏం చేస్తారు? నాకు తెలిసి ఇప్పుడు అంతగా లేదు, ఇప్పుడు టాలెంట్ నే చూస్తారు, ఇప్పుడు అందరూ మనీ గురించి సీరియస్, బిజినెస్ చేయాలని సీరియస్. మీరు శ్రీరెడ్డిని చూస్తుంటారా? శ్రీరెడ్డి వీడియోస్ ఏమన్నా? శ్రీరెడ్డి బాగా బోల్డ్ గా మాట్లాడు. అవును అవును, అప్పుడు ఫిలిం చాంబర్ దగ్గర ఎక్కడ కమిట్మెంట్ ఇచ్చి 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 మూవీస్ ఎల్లో ఛాన్స్ రాలేదు అని చాలా ప్రొటెస్ట్ చేసింది కదా తన గురించి. హీరో నాని గురించి కూడా కామెంట్ చేసింది, అవును నాని కూడా తనను ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు, వాడుకున్నాడు, తర్వాత బిగ్ బాస్ చేసి డబ్బులు సంపాదించినాడు, తనకి ఇవ్వలేదని చెప్పి. తర్వాత రామానాయుడు గారి మనవడు రానా దగ్గుపట్టి తమ్ముడు కూడా, ఆయనతో కూడా ఫోటోస్ బయటపడ్డాయి. సో చాలా మంది కమిట్మెంట్ తీసుకొని నాకు ఛాన్సులు ఇవ్వలేదు, అందుకే నేను ఆ జోలికి పడకుండా దూరంగానే. ఇలా కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఛాన్స్ రాకపోతే వాళ్ళు ఖచ్చితంగా బయటకు వచ్చి ఇట్లా గొడవ పెడతారా, గోల చేస్తారు? అంటే కొంతమందికి అలా పరువు ముఖ్యం, కొంతమందికి ఈ నిజం బయటికి రావాలని ముఖ్యం, కోపంతో కష్టంతో చెప్పేస్తాను. అవును, శ్రీరెడ్డి గారు అలాగే, అంటే ఆమె చేసింది కూడా తప్పే, ఎంకరేజ్ చేయడం ఈజీగా వెళ్ళిపోవడం తప్పు. సో అలా మాట్లాడుకుంటారు అబ్బాయిలు, ఈ తన కమిట్మెంట్ అంటే వెంటనే వచ్చేస్తుంది, మనం మూవీ ఆఫర్ చేసి డెస్పరేట్ అమ్మాయి కమిట్మెంట్, అలా మాట్లాడుకుంటారు, డెఫినెట్లీ మాట్లాడుకుంటారు, యూజ్ చేసుకుంటారు. అమ్మాయి కూడా ఈక్వలీ తప్పే, అమ్మాయి ఏదై ఫస్ట్ టైం కాదు అని ఉంటే ఇదంతా జరిగేది కాదు. ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ కి ఆయన రెస్పెక్ట్ ఉంచుకోవాలి, నాకు ఈ టాలెంట్ కావాలి నా మూవీలో అనుకుంటే ఆయన అమ్మాయి దగ్గర ఆయన పరువు తీసుకోరు, అంటే తీయించుకోరు. చాలా వరకు కూడా అంటే మీరు కూడా వినండొచ్చు, ప్రొడ్యూసర్స్ అంటే స్టోరీ వినేసి హీరో హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత హీరోయిన్ తో గోవా ట్రిప్ వెళ్తారు, గోవాలో హీరోని వాడుకున్న తర్వాత హీరోయిన్ ని వాడుకున్న తర్వాత వాళ్ళు సినిమాని పోస్ట్ పోన్ చేస్తారు, మళ్ళీ షెడ్యూల్ పోస్ట్ పోన్ చేస్తారు అని కూడా వింటూ ఉంటాం. మీరు ఏమైనా విన్నారు అలాంటి? లేదండి.
నాకేం ఐడియా లేదు, నాతో అయితే అవ్వలేదు. సో మీరు చేసిందే, మీరు చేయలేదు కదా, చేసింది ఒకటి రెండు, తర్వాత మీరు లైట్ తీసుకున్నారు. లైట్ తీసుకున్నా అంటే చాలా సినిమాలు మధ్యలో ఆగిపోతుంటాయి కదా, షెడ్యూల్ పోస్ట్ నెక్స్ట్ షెడ్యూల్ తర్వాత అని చెప్పేసి, ఇలాంటివి అవుతుంటాయా, మీకు ఐడియా ఉందా? ఐడియా లేదు. ఇప్పుడైతే మీరు ఇంకా మళ్ళీ ట్రై చేస్తున్నారు, సో బిగ్ బాస్ సీజన్ 9 కి వెళ్తాననే కాన్ఫిడెన్స్ ఉందా? డెఫినెట్లీ అండి, చాలా గట్టిగా ఈసారి ట్రై చేస్తాను, ఇంకా మంచి సోర్స్ ఎత్తుతాను బిగ్ బాస్ లో వెళ్ళడానికి. చూద్దాం, డెఫినెట్లీ ఈసారి అయితే అవుతాను, లేకపోతే ఎవరికి తెలుసు బిగ్ బాస్ 8 లోనే యాజ్ ఎ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిపోతానేమో. సో ఏమని కోరుకుంటున్నారు బిగ్ బాస్ లకి ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు? డెఫినెట్లీ కోరుకుంటాను, ఇస్తే నేను చాలా మంచిగా ఎంటర్టైన్ చేస్తాను, పేషెంట్ గా ఉంటాను, టాస్క్లు చేస్తాను, అందరితో కలిసి ఉంటాను, హెల్ప్ చేస్తాను మనుషులకి. ఇంకా డెఫినెట్లీ ఒకసారి ఫేమస్ రిచ్ అవుతే బయట ఉన్న మనుషులకు కూడా హెల్ప్ చేస్తాను, నాకు ఉన్న డబ్బులు. సో ఆ ఫేమ్ తో సినిమాల్లో కూడా డెఫినెట్లీ ఏమొచ్చినా లక్ష్మి లక్ష్మి వస్తూ ఉండాలి. చాలా మంది డబ్బులు వస్తే మేము పేదలకు చేస్తామని చాలా మంది చేయలేదు కదా. నేను నా రిలేటివ్స్ కి ఆల్రెడీ చేస్తూ ఉంటాను. ముందు అలాగే చెప్తారు చాలా మంది. నేను ఆల్రెడీ చేస్తున్నాను నా రిలేటివ్స్ కి, ఇంట్లో ఏదైనా బాధ ఉంటే, స్కూల్ ఫీస్ అవ్వకపోతే నేను ఇస్తూనే ఉంటాను. సో నేను డెఫినెట్లీ చేస్తానండి. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటున్నాం మా ఛానల్ త్రో. అవునండి. సో ఇంకా ఫైనల్ ఏంది ప్రీతి, ఫైనల్ నెక్స్ట్ తర్వాత మ్యారేజ్ చేసుకోవడం గానీ కెరీర్ లో సెటిల్ అవ్వడం గానీ? ఇప్పుడు నో మ్యారేజ్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ లైక్ దిస్, నో మ్యారేజ్, నో లింక్, నో మింగిల్స్, హ్యాపీ. సో ఇప్పటి వరకు మళ్ళీ ఎంతమంది ట్రై చేస్తారు మిమ్మల్ని? చాలా మంది డైలీ ఇన్స్టాలో, చాలా మంది మామూలుగా కూడా మాట్లాడడానికి జిమ్ లో ట్రై చేస్తారు. మాట్లాడరా, లిప్ రీడింగ్ చేస్తాను, అలా అనేసరికి దూరం వెళ్ళిపోతారు. అంటే మిమ్మల్ని చూసే అంటే ఏమంటారంటే, చాలా మంది అబ్బాయిలు అందంగా ఉంది కదా ఈ అమ్మాయికి, చాలా బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు, ఈజీగా దొరికిపోద్ది అది ఇది అనుకుంటారు. లేండి, చాలా మందికి అలా ఉంది పర్సెప్షన్, అంటే అమ్మా అందమైన అమ్మాయిలు ఆ అందం బ్యూటీ అడ్వాంటేజ్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో నన్ను అలా అనుకోవచ్చు, కానీ నేను నా లైఫ్ నా జోలి నేనే చూసుకుంటాను. అవును, ఎవరైనా నచ్చితే డెఫినెట్లీ అప్పుడు చూడవచ్చు, అప్పుడు చూడొచ్చు అంట. ఇప్పటికే ఇంకెవరు నచ్చలేదు. సో రీసెంట్ గా ఒక అమ్మాయిని అంటే అబ్బాయే అమ్మాయిగా చేస్తుంటాను గెటప్ ఆర్టిస్ట్. సో వీడియోలు చేసినప్పుడు అంటే అమ్మాయి అబ్బాయి అమ్మాయి లాగా యాక్ట్ చేసి రెడీ అయ్యి ఆమె రీల్స్ చేసినా కూడా అమ్మాయికి విపరీతంగా మెసేజ్లు అబ్బాయికి. తర్వాత ఇంటర్వ్యూస్ లో నేను అబ్బాయి అని చెప్పినప్పటికీ కూడా నువ్వు అమ్మాయివే అబద్ధం చెప్తావని మెసేజ్ చాలా ఇన్స్టాలో, అంటే ఇన్స్టాలో మెసేజ్ చేస్తే చేస్తూనే ఉంటారు. నాకు చాలా వస్తాయి రిక్వెస్ట్. సో నాన్ ఫాలోవర్స్ ని కూడా నాన్ ఫాలోవర్స్ కూడా చేస్తుంటారు మెసేజ్. సో నేను చూస్తాను, పట్టించుకోను, ఎవరైనా మంచి అడ్మైరింగ్ మెసేజ్ పెడితే దాన్ని నేను స్టోరీలో పెడతాను, థ్యాంక్ యూ అని. మీ డైట్ ప్లాన్ ఏముంటది, డైట్ ఏం చేస్తారు? ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటాను. మార్నింగ్ ఏంటి? మార్నింగ్ ప్రోటీన్ షేక్, ఆఫ్టర్నూన్ దాల్ రైస్, నైట్ దాల్ రైస్. ప్రోటీన్ షేక్, దాల్ రైస్, దాల్ రైస్. ఓకే. సో వర్కౌట్ ఎన్ని రోజులు చేస్తారు వీక్ లో? 6 డేస్. ఒక డే రెస్ట్. ఎగ్స్ గానీ నాన్ వెజ్ గానీ? నాన్ వెజ్ తక్కువ తింటాను, ఎగ్స్ కూడా చాలా తక్కువ తింటాను. నాకు వెజిటేరియన్ ప్రోటీన్ ఎక్కువ ఇష్టం.